మొన్నటి దాకా నష్టాలలు ఉన్న హెచ్ఎండిఏ ఇప్పుడు ఖజానాతోని కలకలలాడుతంది. పట్నం శివార్లల్లా రియల్ ఎస్టేట్లల్లా మంచిగానే పైసలు సంపాదించారు. అట్లనే మరో రెండు జాగాలల్లా వెంచర్ లయాలను చూస్తూరు. గంతేకాదు సిటీలో ఈ ఏడాదిలా ఏం పనులు చేయాలనో ఓ క్యాలెండర్ను కూడా తయారు చేసుకున్నారు ఆఫీసర్లు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టి ఆలోచన చేస్తుంది హెచ్ఎండిఏ. ఇప్పటికే ఉప్పలి ఏరియాలో చేసిన వెంచర్లతో సంస్థకు 365 కోట్ల దాకా లాభం వచ్చింది. దాన్ని చూసి గట్కేసర్ ఏరియాలో మరో రెండు చోట్ల వెంచర్లు వేయాలని చూస్తున్నారు. ఇప్పటికే మేడిపల్లి ప్రతాప్ సింగారన్లా పనులు కూడా మొదలుపెట్టినరు. ప్రతి నెలా హెచ్ఎండిఏ పరిధిలో కొత్త ప్రాజెక్టు ని మొదలుపెట్టేటట్లు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా లాజిస్టిక్ పార్కులు, జూన్ లో ఔటర్ రింగ్ రోడ్ మీద ఎల్ఈడీ లైట్లు, ఆగస్ట్ లోపు ఔటర్ రింగ్ రోడ్ పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్నారు. హెచ్ఎండిఏకి సంబంధించి కొత్త ప్రాజెక్ట్స్ మనం ఈ సంవత్సరం పెద్ద ఎత్తున టేకప్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని కూడా తొందరగా గ్రౌండ్ చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఉంది. మనం ఎవ్రీ మంత్ ఏమేమి యాక్టివిటీ చేయాలనే దానికి కూడా మనం ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం. ముఖ్యంగా జూన్లో మనము ఔటర్ రింగ్ రోడ్ పైన ఎల్ఈడి లైట్స్ ఇనాగ్రేషన్ చేస్తాం. ఆగస్టులో మనం ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసేసుకుని ఆ కండ్లకోయ పార్ట్ కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటాం. ఈ విధంగా ఎవ్రీ మంత్ ప్రాజెక్ట్స్ మనం ఏమేమి చేయాలనేది ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నాం. ఈ నెలాఖరులోగా 55 కోట్లతో సిటీల రెండు చోట్ల భారీ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయనుంది హెచ్ఎండిఏ. పీపీపీ పద్ధతిలా ఏర్పాటు చేసే ఈ పార్కులతోని సిటీకి లారీలు రాకుండా చేయొచ్చు. లాజిస్టిక్ పార్కులల్లా ఒక్కసారే 1000 ట్రక్కులు నిలిపే ఛాన్స్ ఉంటుంది. ముందు ముందు పటాన్చెరు, కరీంనగర్ కు వెళ్లే దారిలో కూడా ఇంకో రెండు లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తుంది హెచ్ఎండిఏ. దీంతో హైదరాబాద్ లాజిస్టిక్ పార్కులకు హబ్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుతోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రావడంతో పాటు సర్కార్ ఆదాయం కూడా పెరుగుతుందంటున్నారు. రాబోయే కాలంలో వేర్ హౌస్ స్పేసింగ్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సో దాన్ని మనము ఎన్కరేజ్ చేసుకోవాలంటే లాజిస్టిక్ పార్క్స్ మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నామినల్ గా ఫస్ట్ మనం ప్రిలిమినరీగా రెండే పార్క్స్ పెట్టుకున్నాం. బట్ రాబోయే కాలంలో హెచ్ఎండిఏ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ దిస్ లాజిస్టిక్ పార్క్ ఆన్ ఎవ్రీ నేషనల్ హైవే. సో ఆల్రెడీ మనము పటాన్ చెరువు దగ్గర ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా మనము కరీంనగర్ రూట్లో ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అది ఒక 2-3 నెలల్లో అది కూడా మెటీరియలైజ్ అవుతాయి. సో మనకున్నటువంటి అవకాశాలని ఉపయోగించుకొని రాబోయే కాలంలో ఈ వేర్ హౌజింగ్ ఫెసిలిటీస్ని పెంచి హైదరాబాద్ను ఒక లాజిస్టిక్ హబ్గా మార్చాలనేది హెచ్ఎండిఏ సంకల్పం. ఇక సొంత డబ్బులతోని బాలాపూర్లా ట్రాఫిక్ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తుంది హెచ్ఎండిఏ. 375 కోట్లతోని ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టబోతుంది. ఇప్పటికే భూసేకరణ కోసం 25 కోట్లను జీహెచ్ఎంసీకి ఇచ్చింది. మియాపూర్లా 100 కోట్లతో 55 ఎకరాలల్లా ఇంటర్సిటీ బస్ టెర్మినల్, 35 కోట్లతోని హిమాయత్ సాగర్ సమీపంలో ఎకో పార్క్ ఏర్పాటుకు కూడా అధికారులు ఆలోచన చేస్తున్నారు.